మూడు పార్లమెంటరీ రిజర్వేషన్ స్థానాలు, ఒక అసెంబ్లీ స్థానం కాంటోన్మెంటు, నాలుగు ఎస్సీలకు ఉంటే 170-80% ఉండబడే మాదిగలకు ఈ నాలుగులో ఒకటి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి మాదిగల ఓట్లాడికి హక్కు ఎక్కడ ఉన్నది? మా నరసింహులు గారు ఆవేదనలు అర్థం ఉన్నది కదా. నేను బయట నుండి ప్రశ్నిస్తున్నాను ఆ జాతి కోసం, మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రశ్నిస్తున్నాడు కదా, కాంగ్రెస్ పార్టీలో ఉండే విజ్ఞప్తి చేశాడు కదా. అందువల్ల స్పష్టం చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నాను నేను, ఎస్సీ నాలుగు నియోజకవర్గాల్లో ఒక్కటి మాకు లేనప్పుడు జనరల్ స్థానాల్లో రెడ్లకు ఆరెందుకయ్యా? మేము అడుగుతున్నది జనరల్ ఒకటి అడుగుతలేం, మేము అడుగుతున్నది జనరల్ ఒకటి అడుగుతలేం. మాకు రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి గండనే మా వాట అడుగుతున్నాం, మాకు రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి గండనే మా వాట అడుగుతున్నాం. రిజర్వేషన్లోనే మా వాట ఒకటి ఇవ్వనోడివి, 17 పార్లమెంట్ స్థానాల్లో 5 ఎస్సీలకు పోతే 12 జనరల్ స్థానాలు అయితే 12లో ప్రకటించిన దాంట్లో ఇప్పటికీ 6 ఉన్నాయి, సగం మీరు తీసుకున్నారు. 12 స్థానాల్లో జనరల్ స్థానాల్లో 6 మీకు ఉన్నాయి, ఇచ్చారు రెడ్లకే ఇచ్చారు. 12లో 6 ఒక రెడ్లకే ఇచ్చినప్పుడు 4లో 1 కూడా మాకు ఇవ్వకపోతే, మా స్థానం మాకు ఇవ్వకపోతే మాకు రావాల్సింది 3, 4లో 3 లేవు, 2 లేవు 1 లేవు. మాకు 1 లేనప్పుడు జనరల్లో మీకు 6 ఎందుకని అడుగుతున్నాను నేను. ఎస్సీ రిజర్వేషన్లో మాకు 1 లేనప్పుడు ఉన్న 12లో మీకు 6 ఎందుకని నేను అడుగుతున్నాను, దాని జవాబు చెప్పు. చివరికి పేపర్ స్టేట్మెంట్ చూశాను, మా మోత్పల్లి నరసింహులు గారు అంటే మా అన్న, మా మోత్పల్లి నరసింహులు గారు మా అన్న, ఎక్కడున్నా ఆత్మాభిమానాన్ని చాటుకుంటాడు, ఎక్కడున్నా ఆత్మాభిమానాన్ని చాటుకుంటాడు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 20-30 సార్లు ఫోన్ చేసిండు అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పి. ఆయనే మాట్లాడుతున్నాడు కదా నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ముఖ్యమంత్రి అని, ఆయనే మాట్లాడుతున్నాడు కదా మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని చెప్పి. అంటే ఒక మాజీ మంత్రి, నువ్వు రాజకీయాలకు రానప్పుడు ఆయన మంత్రి, నువ్వు రాజకీయాల్లో అడుగుపెట్టక ముందు ఆయన మంత్రి, నువ్వు రాజకీయాలు అడుగుపెట్టి జడ్పిటిసి అయింది 2002లో 2003లో కావచ్చు. ఆయన 96లో ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుపుతున్న కాలంలోనే 90-96లో మంత్రి అయిన గా స్థాయి నాయకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ అపాయింట్మెంట్ కోరితే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా నువ్వు. మమ్మల్ని రాజకీయంగా అన్యాయం చేస్తున్నది కాంగ్రెసే. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలం చెప్పి వీళ్ళు నమ్మిస్తారు, మరి పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఎవరు మాట్లాడాలా? మా తరఫున మీరు ఇచ్చేదందరూ వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళకి ఇస్తున్నారు, మీరు ఇచ్చే సీట్లన్నీ వర్గీకరణ వ్యతిరేకించే మాల వర్గానికి ఇస్తున్నారు. అంటే పార్లమెంట్లో వర్గీకరణకు అడ్డు తగిలేటోళ్ళకి ఇస్తున్నారు కానీ వర్గీకరణ కోరుకునేటోళ్ళకి ఇస్తలేరు కదా. మీరు ఇచ్చే సీట్లన్నీ వర్గీకరణ వ్యతిరేకులకు ఇస్తున్నారు, వర్గీకరణ కోరుకునేటోళ్ళకి ఇవ్వట్లేదు. పైకి వర్గీకరణ మీరు సమర్థిస్తారు, వర్గీకరణ అడ్డుకునే వాళ్ళు పార్లమెంట్ పంపుతారు. అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ఎంపీ పార్లమెంట్కి పోరుడు కదా మీరు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ఎంపీని, కాంగ్రెస్ నుంచి ఒక మాదిగ ఎంపీని పార్లమెంట్కి పంపొద్దని కుట్ర చేస్తున్నట్టే కదా. ఈ నేపథ్యంలో మా నరసింహులు గారి ఆవేదనకు పరిష్కారం ఏంటిది? అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? చోట మోటా లీడర్లను పిలిపించుకొని మాట్లాడుకుంటుండ్రు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చోట మోటా లీడర్లను పిలిపించుకొని నిమిషాలు గంటల తరం మాట్లాడుతున్నారు కదా. ఒక మాజీ మంత్రి గౌరమ్మ నరసింహులు గారికి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు? ఇచ్చి చూడు ఆయన ఏం మాట్లాడతాడో సమాజానికి తెలుస్తుంది, ఇచ్చి చూడు ఆయన ఏం మాట్లాడుతూ సమాజానికి తెలుస్తుంది. మా ప్రాతినిధ్యం అడుగుతాడు అంతే కదా, ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందే కదా, మా ప్రాతినిధ్యం అడుగుతాడు, మా ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందే కదా. ఎంత అవమానం, మాదిగల్ని అవమానిస్తుందనే కాడ. అంటే అర్థమైంది రెండు, ఒకటి 4 రిజర్వేషన్ స్థానాల్లో పోటీ జరుగుతున్నప్పుడు 4లో మాకు అన్యాయం చేయడం, కనీసం అపాయింట్మెంట్ కోరితే ఇవ్వకపోవడం, ఇది అవమానమే కదా. 4లో మాకు 1 ఇవ్వకపోవడం, 2 ఇవ్వకపోవడం, 3 ఇవ్వకపోవడం, చివరికి అపాయింట్మెంట్ కోరితే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం మాకు అవమానమే కదా.
కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అవమానిస్తున్నది, తెలంగాణ నుంచి మాదిగల్ని పార్లమెంటుకు పంపకుండా కుట్ర చేస్తున్నది, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా మా మోత్పల్లి నరసింహులు అవమానించడం అంటే, మా మోత్పల్లి నరసింహులు గారిని రేవంత్ రెడ్డి అవమానించినా ఇంకోరు అవమానించినా మమ్మల్ని అవమానించినట్టే మా జాతిని అవమానించినట్టే. ఆ విషయాన్ని గ్రహించాల్సి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకో విషయం గుర్తు చేస్తున్నా సోదరులారా, కేసీఆర్ మంత్రివర్గంలో మాకు ఒక మంత్రి లేడని చెప్పేవాళ్ళం. కేసీఆర్ మంత్రివర్గంలో మాకు ఒక మంత్రి లేడని మేము చెప్పేవాళ్ళం, లేడు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మాదిగల పక్షాన ఒక మంత్రి ఉన్నాడని వీళ్ళు చెప్తారు. ఆయన పేరే దామోదరం రాజా నరసింహ, అంతే కదా. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మాదిగలు ఎవరంటే మీరు అందరికీ తెలిసిన పేరేంటిది? మీకు దామోదర రాజసింహ ఉన్నాడు కదా అని అంటారు, అంతే కదా. కేసీఆర్ మంత్రివర్గంలో అసలు మంత్రే లేడు, రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో దామోదర రాజసింహ ఉన్నా కూడా ఆయనను వీళ్ళు మంత్రిగా చూడరు. రేవంత్ రెడ్డి గారు మా దామోదర నరసింహను మంత్రిగా చూడరు, ఉండి లేనట్టే మాకు. కేసీఆర్ గవర్నమెంట్లో లేడు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నాడు అనుకుంటారు కానీ ఆయనను ఉన్నట్టు కాదు, ఆయన ఉన్నట్టు కాదు. మా దృష్టిలో ఆయన ఉన్నట్టే కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టిలో ఆయన ఉన్నట్టు కాదు. ఆయన అంటే లెక్క లేదు, ఆయన అంటే విలువ లేదు. ఆ మంత్రికి విలువ లేదు, లెక్క లేదు. సాక్ష్యం ఏంటిది? ఇవన్నీ మీకు ఇస్తా, ఇవి మీ దగ్గరకు వస్తాయి. దయచేసి ఇది రాయాలి, దయచేసి ఇది రాయాలి. నా సోదరులారా, ఒక నెల రోజుల క్రితం డాక్టర్ బాబు జగజ్జవన్రామ్ భవన్ ప్రారంభోత్సవం జరిగిందా లేదా? డాక్టర్ బాబు జగజ్జవన్రామ్ భవన్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ తెలుగు నేల మీద బాబు జగజ్జవన్రామ్ గారి విగ్రహాలు ఎవరు పెడుతున్నారు? మాదిగలే. బాబు జగజ్జవన్రామ్ జయంతులు ఎవరు ఎక్కువ నిర్వహిస్తారు? ఎంఆర్పిఎస్, మాదిగలే. అంబేడ్కర్ జయంతులు నడిపిస్తాం, అంబేడ్కర్ విగ్రహాలు పెడతాం. అదే సమయంలో బాబు జగజ్జవన్రామ్ విగ్రహాలు కూడా పెడతాం, ఆయన జయంతులు నడుపుతుంటాం. అంటే ఒక మాట చెప్పాలంటే, బాబు జగజ్జవన్రామ్ అంటేనే బీహార్లో ఒక చెమార్ కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా మాదిగగా చూసుకుంటారు ఎవరైనా కదా. మరి బాబు జగజ్జవన్రామ్ భవన ప్రారంభోత్సవానికి, బాబు జగజ్జవన్రామ్ భవన ప్రారంభోత్సవానికి రోడ్ నంబర్ 10 బంజారా హిల్స్లో జరిగింది. ప్రారంభోత్సవ తేదీ 7/3/2024, అంచనా వ్యయం 224 కోట్లు. ప్రారంభోత్సవం అయితే జరిగింది. ఒక మీ సోదరుగా చెప్తున్నా, మరి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అఫీషియల్ కార్డ్ ఇది, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అఫీషియల్ కార్డ్ ఇది. అంటే గవర్నమెంటే అందరికీ ఆహ్వాన పత్రం తయారు చేసింది. ఈ ఆహ్వాన పత్రంలో ముందుగా ఉండాల్సింది ఎవరు? బాబు జగజ్జవన్రామ్ దళితుడు, అందులో మాదిగ కాబట్టి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి అయిన దామోదర నరసింహ గారికి అందులో పెద్దపీట వేయాలి, అందులో పెద్దపీట వేయాలి. ఉదాహరణకు ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు కేసీఆర్. అక్కడ కొప్పుల ఈశ్వర్ లేకుండా, మెజార్టీ మాలలు లేకుండా ఆడ ఆవిష్కరణ జరిగిందా? అక్కడ కూడా మాదిగల కన్యాయం జరిగింది ఆ వేదిక మీద. ఇది కేసీఆర్ ప్రారంభించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహించుకున్న రోజు కూడా మాదిగల కన్యాయం జరిగింది, అవమానం జరిగింది ఆ వేదిక మీద. ఒక 100 మంది ఉంటే 2-3 తప్ప మాదిగలు ఎవరు అక్కడ, పేరు మోసిన మాదిగలు ఎవరు అక్కడ కనిపించారు కదా. అందరిని పిలవాలి కదా, కానీ పిలవలే, కేసీఆర్ పిలవలే. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో దామోదర రాజశేఖర్ గారు మంత్రే కదా, ఆయన మాదిగే కదా, మరి ఆయనని ఏమన్నా గౌరవించి పిలిచారా? దాని ముఖ్య అతిథిగా యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు, సరే కేంద్ర మంత్రి వర్యులుగా కిషన్ రెడ్డి గారిని పిలిచారు, ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క వేదిక మీద ఉన్నాడు, శాసనమండలి చైర్మన్గా గుత్త సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు, శాసనసభ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు, మాల ఇద్దరు మాలలు,
అదే సమయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్గులు, ఏ శాఖ మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్గు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారు కూడా ఉన్నాడు. ఇది విశిష్ట అతిథులు. ఈ విశిష్ట అతిథులు ఇంతమంది ఉంటే దామోదరాశ పేరే లేదయిందా? విశిష్ట అతిథులు ఇంతమంది ఉంటే దామోదరాశ పేరే లేదు కదా, అసలు ఆయనను ఆహ్వానించలేదు కదా, ఆయన వేదిక మీద లేడు కదా, ఇది మాకు అవమానం కాదా? అసలు రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఒక మాదిగ కులానికి సంబంధించిన మంత్రి ఉన్నాడని మీకు అసలు గుర్తుందా? మీరు మాదిగ కులానికి ఒక మంత్రి పదవిని ఇచ్చిండని చెప్పి మీరు అనుకుంటుండ్రా? దామోదర నరసింహ గారిని ఒక మాదిగని మీరు అనుకుంటుండ్రా? అనుకుంటే బాబు జగ్జీవన్ రావు పేరుతో భవనం ప్రారంభించిన రోజు, ఎందుకు దామోదర నరసింహ గారికి ఆహ్వానం లేదు? ఎందుకు మీరు అధికారికంగా ప్రింట్ చేసిన పత్రంలో ఆయన పేరు లేదు? ఇంకా చాలామంది పేర్లు ఉంటాయి. గద్వాల్ విజయలక్ష్మి గారు మేయర్ పేరు ఉంటుంది, కేశవరావు గారి పేరు ఉంటుంది, ఎంఎస్ ప్రభాకర్ ఎమ్మెల్సీ పేరు ఉంటుంది, చాలామంది పేర్లు ఇక్కడ ఉంటాయి. దాదాపు 20 మంది పేర్లు ఉన్నాయనుకుందాం. అసలు 20 మంది పేర్లలో అసలు దామోదరస పేరు ఎందుకు లేకుండా పోయింది? ఇప్పుడు మీరు చెప్పండి. మా మోత్పల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు ఇప్పుడు ఉన్నాడు. ఆయన అపాయింట్మెంట్ కోరుతూ 10 సార్లు 20 సార్లు ఫోన్ చేసినా సమాధానం లేదు. ఆయనే చెప్పుకున్నదే అవమానించినట్టేనా కాదా? బాబు జగ్జీవన్ రావు గారి భవనం ప్రారంభోత్సవంలో ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి దామోదర నరసింహకు మీరు ఆహ్వానం పంపలేదు. మీరు వేసిన పత్రంలో ఆయన పేరే లేదు. అధికారిక పత్రంలో ఆయన పేరే లేదు. దీన్ని బట్టి చూడండి ఎన్ని రకాలుగా మాకు అన్యాయం జరుగుతుందో. 4 రిజర్వేషన్ స్థానాల్లో మాదిగలకు చోటు లేదు. అసలు మేము ఎస్సీలమా కాదా? రేవంత్ రెడ్డి గారి దృష్టిలో మేము ఎస్సీలమా కాదా? ఎస్సీల నుంచి అసలు మాదిగలు తొలగించారా తెలంగాణలో? మేము ఇప్పుడు కోరుతున్నది ఎస్సీ నియోజకవర్గాల్లోనే మా భాగస్వామ్యం కోరుతున్నాం. 4 4లో మాకు ఇవ్వలేదు. మేము ఎస్సీ లిస్టులో ఉన్నామా లేదా? పోనీ అధికారికంగా కానీ అనధికారం కానీ మమ్మల్ని ఎస్సీ లిస్టు నుంచి ఏమైనా తొలగించారా? లేదు మాదిగలు ఎస్సీలో ఉన్నారా లేదా? ఎస్సీలలో మాదిగల జనాభా 70% పైగా ఈ తెలంగాణలో ఉన్నదా లేదా? అసలు మేము లేనంటున్నట్టుగానే మీరు ప్రవర్తన చేస్తున్నారు కదా. మాదిగలంటే షెడ్యూల్ కులాలు కాదని, అసలు ఈ షెడ్యూల్ కులాల లిస్టులోనే మాదిగలు లేరని, ఇక్కడ మాదిగల జనాభా అంటే ఒకటి లేదని మీరు భావించుకుంటున్నట్టు అనిపిస్తున్నది. కానీ మేము ఎస్సీలో ఉన్నట్టుగా, ఎస్సీలో మెజార్టీ మాదిగలు ఉన్నట్టుగా మీరు భావించుకున్నట్టుగా కనిపించట్లేదు కదా. అధికారికంగా ఏమైనా తొలగించారా మమ్మల్ని ఎస్సీ లిస్టు నుంచి? పోనీ అనధికారంగా మీరు ఏమైనా భావించుకుంటుండ్రా ఇక్కడ మాదిగలు లేరని? మేము జనరల్ స్థానాలు అడిగితే మీకు రిజర్వేషన్లు ఉన్నాయి కదా అంటారు. జనరల్ స్థానాల్లో మేమన్నా అడిగితే మీకు రిజర్వేషన్లే కదా అంటారు. రిజర్వేషన్లో మాకు ఒకటి ఇవ్వరు. మేము ఎక్కడుండాలి? మీరు చెప్పండి. ఇక్కడ ఉన్న పాతిక ఎలక్టర్ మీ మిత్రులారా, మేము ఏదైనా జనరల్ స్థానం అడిగిందనుకో మాదిగలుగా, మమ్మల్ని మీరేమంటారు? మీకు రిజర్వేషన్లే కదా అంటారు. ఇప్పుడు రిజర్వేషన్లు కానోమో మాకు చోటు లేకుండా చేస్తారు. మేము ఎస్సీలం కాదు, జనరల్ అడిగే అవకాశం కనిపించట్లేదు. మా జాతి భవిష్యత్తు ఏంది తెలంగాణలో కాంగ్రెస్ వల్ల? మా జాతిని ఎంత అనగదొక్కే ప్రయత్నం చేస్తుండ్రు? మూడింటికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? మా ప్రాతినిధ్యం ఎందుకు లేకుండా పోయింది? మా మోత్పల్లి నరసింహులకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేకుండా పోతున్నారు? మా దామోదర రాజవంశ గారికి ఎందుకు బాబు జగ్జీవన్ రామ్ భవనం ప్రారంభోత్సవానికి ఎందుకు ఆహ్వానించలేదు? ఈ మూడింటి సమాధానం చెప్పో. ఒక సీటు మాకు లేనప్పుడు ఎందుకు మీకు 6 సీట్లు రెడ్లకు? రిజర్వేషన్లో మాలలకు దోషి పెడతారా? జనరల్ స్థానంలో బీసీలకు రావాల్సిన ప్రాతినిధ్యం రెడ్లకు దోషి పెడతారా? ఎస్సీ రిజర్వేషన్ స్థానాలన్నీ మాలలకు దోషి పెట్టండి. మాదిగలకు రావాల్సినవి మాలలకు దోషి పెట్టండి. జనరల్ స్థానాల్లో 50% ఎవరికి రావాలి? జనరల్ స్థానాల్లో 50% ఎవరికి రావాలి? బీసీలకు రావాలి. బీసీలకు రావాల్సిన జనరల్ స్థానాలు రెడ్లకు దోషి పెట్టండి. నిన్నటి కాంగ్రెస్ గెలుపు రెడ్లు మాలలేస్తేనే గెలవలే. కేసీఆర్ మీద కోపంతో
కేసీఆర్ కుటుంబం మీద కోపంతో, వాళ్ళ ఆధిపత్యం మీద నిరసనగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అధికారంలో తీసుకొచ్చారు. మీకు మీ మీద ప్రేమ ఉండో, మీ మీద ఉరగబెడతానని కాదు, కేసీఆర్ ప్రభుత్వం మీద వివిధ వర్గాల్లో ఏర్పడ్డ కోపం ఆటోమేటిక్గా మీరు అధికారం రావడానికి దారితీసింది. అధికారం రావడానికి అన్ని వర్గాలు ఎట్లా అధికారంకి వచ్చారు, కానీ ఒక రెడ్లు మాలలేస్తే అధికారంకి రాలే. మీరు ప్రభుత్వాన్ని రెడ్లమయం చేస్తుండ్రు, మీ క్యాబినెట్లో రెడ్ల ప్రాతినిధ్యం పెరుగుతుంది, మీ అధికారుల నియామకాల్లో రెడ్ల ఆధిపత్యం పెరుగుతుంది, అధికారుల నియామకాల్లో రెడ్ల ఆధిపత్యం పెరుగుతుంది, మీ కార్పొరేషన్ల నియామకాల్లో, కార్పొరేషన్ చైర్మన్ నియామకాల్లో రెడ్ల ఆధిపత్యం పెరుగుతుంది, మీరు పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలో రెడ్ల ఆధిపత్యం పెరుగుతుంది. పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జి అయితే రెడ్ల ఆధిపత్యమే, మీ మంత్రివర్గంలో రెడ్లాధిపత్యమే, మీ అధికారుల నియామకాల్లో రెడ్లాధిపత్యమే, మీ కార్పొరేషన్ నియామకాల్లో రెడ్లాధిపత్యమే. ఫోన్ ట్యాపింగ్ చేశారు కదా, ఫోన్ ట్యాపింగ్ చేశారు కదా, ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డ అధికారులందరూ ఏ కులం అంటారు, వెలమంటారు. అంటే కేసీఆర్ తమ వెలమ కులస్తుల అధికారులతోటే, తమ వెలమ కులస్తుల అధికారులతోటే ఫోన్ ట్యాపింగ్ నిర్వహించిండు అని చెప్పి, ఆ ప్రభుత్వంలో వెలమ అధికారులే ఆ ఫోన్ ట్యాపింగ్ ఉందని చెప్పి 100% వాళ్ళే అని చెప్తుండ్రు. ఇప్పుడు మరి ఆ ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరుగుతున్న సమయంలో, ఆ విచారణ ఏదో కరెక్ట్గా జరపడం కోసం మీరు నియమించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు? ఇప్పుడు మళ్ళా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమించారు కదా, ఆయన పేరేంటిది? సాంబశివ రెడ్డి. కేసీఆర్ వెలమలను ప్రోత్సహించాడు, నువ్వు రెడ్లను ప్రోత్సహిస్తున్నావు, రెడ్డే కదా నీ మొట్టమొదటి ఇంటెలిజెన్స్ డీజీ నుంచి మొదలుకుంటే, శివధర్ రెడ్డి మొదలుకుంటే, ఇప్పుడు పబ్లిక్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫోన్ ట్యాపింగ్ కేసులు అధికారులందరికీ శిక్ష పడేలాగా చేయాలంటే ఇంకా నీకు వేరే అధికారు కనిపించట్లా. ఒక బీసీ అధికారు లేడు మీకు, ఒక ఎస్సీ అధికారు కనిపించాడు, ఒక ఎస్సీ అధికారు కనిపించాడు, ఒక ముస్లిం అధికారు కనిపించాడు, ఒక బ్రాహ్మణ అధికారు కనిపించాడు, ఒక వైశ్య అధికారు కనిపించాడు, ఒక వైశ్య ఆయన కనిపించాడు, మళ్ళీ మీకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా నీకు రెడ్డే కనిపిస్తాడు, సాంబశివ రెడ్డే కనిపిస్తాడు. అడ్వకేట్ జనరల్ రెడ్డే కదా, అడ్వకేట్ జనరల్ రెడ్డే కదా, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రెడ్డే కదా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రం దేశం మొత్తం ఇటు చూస్తుంది కదా, ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రం దేశం మొత్తం చూస్తున్నది కదా, మరి అందులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా నువ్వు సాంబశివ రెడ్డినే పెట్టుకున్నావు కదా, ఏం నియామకం నీవి, ఏం నియామకాలు నీవి? కులతత్వాన్ని ఇంకా తగ్గించుకోకపోతే రెడ్డోళ్ళు ఎత్తేనే కాంగ్రెస్ అధికారం రాలే, మాలలు ఎత్తేనే కాంగ్రెస్ అధికారం రాలే, ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు అగ్రకులాల్లో అందరు కలిసి ఓట్లు ఎత్తేనే, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ మీద పెరిగిన కోపంతో మీకు ఓట్లేశారు. అన్ని వర్గాలు ఓట్లేస్తే ఎస్సీల అవకాశాలు మీరు మాలలకు దోషపెడతారు, జనరల్ అవకాశాలు బీసీలకు రావాల్సినవేమో రెడ్లకు దోషపెడతారు. బీసీలో సగం రావాల్సింది బీసీలకు, జనరల్లో సగం రావాల్సింది బీసీలకు, అక్కడ రెడ్లకు దోషపెడతారు. ఎస్సీలో 50-60-70% రావాల్సింది మాదిగలకు, వీళ్ళకు రాకుండా మాలలకు దోషపెడతారు. ఇది మీ పాలన, ఖచ్చితంగా మీ పాలనకు చరమగీతం పడతాం, మీ పాలనకు చరమగీతం పడతాం. మా షబీర్ అలీ రేవంత్ రెడ్డి గారిని పొగిడాడు, ఏమన్నాడు, వచ్చే 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారే అని చెప్పి, వచ్చే 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారే అని చెప్పి షబీరాలికి గుర్తు చేస్తున్నా, 4 రెడ్లు మంత్రులు ఉన్నారు కదా, ఒక ముస్లిం మంత్రి ఎందుకు లేకుండా పోయిండు, 4 రెడ్లు మంత్రులు ఉన్నారు కదా, ఒక ముస్లిం మంత్రి ఎందుకు లేకుండా పోయిండు, నిన్నటి కేసీఆర్ గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రి అయిన మహమ్మద్ అలీ ఉన్నాడు కదా, ఆత్మవంచన ఎందుకు చేసుకుంటావు షబీరాలి, అస్తిత్వాన్ని ఎందుకు కోల్పోతావు షబీరాలి, ఆత్మవంచన ఎందుకు చేసుకుంటావు, అస్తిత్వాన్ని ఎందుకు కోల్పోతావు? ఇప్పుడే వాస్తవానికి కారణాలు ఏమైనా 70% పైగా ముస్లింలు కాంగ్రెస్ కొట్లేసింది అంటున్నారు కదా, ముస్లిం పిల్లల స్టేట్మెంట్ చూస్తున్నా నేను, మెజారిటీ ముస్లింలందరూ కాంగ్రెస్ కొట్లేస్తేనే గెలిచిండని చెప్పి, మెజారిటీ ముస్లింలందరూ కాంగ్రెస్ కొట్లేస్తే కాంగ్రెస్ గెలితే మరి ముస్లింలు ఒక మంత్రి ఎందుకు లేడు, నిన్నటి గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, నిన్నటి కేసీఆర్ గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా,
ఈ గవర్నమెంట్లో ఒక మంత్రి కూడా ముస్లిం లేడు కదా, 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారే ఉంటాడని చెప్పి ఎట్లా నువ్వు మాట్లాడతావు? అంటే రాబోయే 10 ఏళ్ళు కూడా మంత్రి లేకపోయినా నువ్వు బానిసత్వం చేయడానికి అక్కడ కనీసం ముస్లింల అస్తిత్వాన్ని కాపాడుకో. ప్రభుత్వంలో నీ వాట కోరు, మంత్రివర్గంలో నీ వాట కోరు. నిన్న ఉప ముఖ్యమంత్రి దాకా ఉన్నప్పుడు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కాదు మంత్రి ఎందుకు లేకుండా పోయింది? అడుగు, నీ ప్రభుత్వ సలహా అడిగితే నువ్వు ఇవ్వాల్సిన సలహా ఏంటిది? పొగడం కాదు, నువ్వు ప్రభుత్వ సలహాదారుడుగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి నువ్వు సలహాదారుడుకున్నావు. సలహాదారుడుగా నువ్వు ఇచ్చే సలహా ఏముండాలి? సార్, నిన్న ఉప ముఖ్యమంత్రి మా ముస్లిం ఉన్నాడు, ఇప్పుడు మన మంత్రివర్గంలో మనకు మంత్రే లేడు ముస్లింలకు, తొందరగా మంత్రివర్గంలో మా ముస్లింలకు అవకాశం ఏమి కోరాలి? అట్లా కోరకుండా 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే నువ్వు భజన చేయడానికి ఉపయోగపడుతుంది ఏమో తప్ప నీ అస్తిత్వాన్ని చాటుకున్నట్టుకు ఎట్లా ఉపయోగపడుతుంది? ఇది ఎట్లా న్యాయం అవుతుంది? ఈ నేపథ్యంలో సుటిగా చెప్తున్నాం, 4-5 రోజుల్లో బీ ఫామ్లు ఇచ్చే సమయానికి, 4-5 రోజుల్లో బీ ఫామ్ ఇచ్చే సమయానికి ఖచ్చితంగా 3లో 2 పార్లమెంట్ సీట్లలో మాదిగలకు ఇవ్వాల్సిందే. కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గం స్థానం కూడా మా తమ్ముడు పిడమర్తి రవి అక్కడ నిలబడ్డాడు, లేదా మా గజ్జల కాంతమో ఇంకోరో అక్కడ మా పిల్లలు కూడా పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. నేను అంటున్నా, సత్తుపల్లిలో 2 సార్లు మా తమ్ముడు పోటీ చేసి ఓడిపోయినోడే. నిన్నటి వరకు తుంగతుర్తి కోసం అదే సమయంలో ఇక్కడ కంటోన్మెంట్ కోసం కూడా ప్రయత్నం చేసినోళ్ళే. ఆయనకు అవకాశం ఇవ్వండి, లేదా ఇంకో తమ్ముడికి అవకాశం ఇవ్వండి. ఎంతోమంది ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, మా చెల్లెళ్ళు ఉన్నారు, మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీరు అవకాశం ఇవ్వకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏ నిరసన అయితే మా మోత్పల్లి నరసింహులతో మొదలైందో ఆ మొదలైన కానీ ఉండదు, అది పెరిగితే కాంగ్రెస్ విరుగుతుంది. కాంగ్రెస్ నడుము మీద కొట్టే బాధ్యత కూడా మా వాళ్ళే తీసుకుంటారు. బయట నుండి నేను ఎట్లాగూ తీసుకుంటా, లోపలున్న మా మాదిగలే కుతకుతలాడుతాను. మా మోత్పల్లి నరసింహులు గారు మాట్లాడిన మాటల్లో ఆయన ఆవేదన ఎంత ఉన్నదో ఆయన ఆవేదన గుండెల్లో నింపుకొని బయటికి మాట్లాడినవి కొన్ని ఇంకా చాలా ఉంటుంది ఆయనకు. ఎందుకంటే ఎక్కడున్నా ఆయన మాదిగల వారు వినిపించేటోడే కనుక ఆయన ఆవేదనకు అర్థం ఉన్నది. ఆ ఆవేదనను అర్థం చేసుకొని తొందరగా అపాయింట్మెంట్ ఇచ్చుకొని ఆయనకు పరిష్కారం చూపెట్టాలి. ఆ పరిష్కారం ఒకటే, 3 పార్లమెంట్ స్థానాల్లో 2 మాదిగలకి ఇవ్వడమే పరిష్కారం. ఎక్కడ ఆ ఇద్దరు తొలగించుకుంటారో అది మీరు తెలుసుకోండి. కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గం మాదిగలకు ఇవ్వడమే పరిష్కారం. ఈ పరిష్కారం చూపెట్టకుండా మాదిగ పల్లెలకు ఏ కాంగ్రెస్ లీడర్ ఎట్లొస్తారు? ఇప్పుడు చెప్తున్నా, మాకు పరిష్కారం చూపెట్టకుండా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు అయిన మా మోత్పల్లి నరసింహులు కాంగ్రెస్ కోట్లేయమని తిరగడు. మా డాక్టర్ రాజన్న తిరుగుతాడని నేను అనుకోను. మా సిట్టింగ్ ఎంపీకి టికెట్ రాకుండా ఒక ఓటు లేని ఊరికొక ఓటు లేని కావ్యకి ఇవ్వడం వల్ల మా దయకరు తిరగడు. బాబు జగ్జ్వాన్ రామ్ భవన ప్రారంభోత్సవానికి మా దామోదర నరసింహుని అసలే ఆహ్వానించలే, ఆయనకే గౌరవం లేనప్పుడు ఓట్లు వేయమని చెప్పి ఆయన అడగడు. కాంగ్రెస్ పార్టీలో మాదిగల ఓట్లు అడిగే హక్కు మాదిగ లీడర్ ఎవరు? సంపద అడగడానికి అవకాశం లేదు, ఆయన స్వేచ్ఛ కోల్పోయిండు, హక్కు కోల్పోయిండు. ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆయన ప్రాతినిధ్యం దక్కించుకోవాల్సిన సొంత నియోజకవర్గంలోనే కాంగ్రెస్ టికెట్ తెచ్చుకోలేనోడు. మరి మాదిగలకు ఓట్లు వేయమని చెప్పి అడిగే హక్కు ఆయన కూడా లేదు. మాదిగల ఓట్లు వేయమని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుతాడా? మాదిగల ఓట్లు వేయండి అని చెప్పి కాంగ్రెస్కి వేయండి అని చెప్పి మా మల్లు బట్టి విక్రమార్క అనే మాలయ్యని అడుగుతాడా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాలలు ఓట్లు వేయమని మమ్మల్ని అడగాలి నాయిగా? కాంగ్రెస్ పార్టీలో మాకు అన్యాయం చేసిన మా మోత్పల్లి నరసింహ స్టేట్మెంట్ చూస్తే ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను, 10 మంది ముఖ్యమంత్రులు చూశాను, ఇంత అన్యాయం మాకు ఎప్పుడు జరగలేదు అన్నాడు. అంటే ఎవరి పాలన జరిగినట్టు? రేవంత్ రెడ్డి పాలనలో మాకు అన్యాయం జరిగినట్టు. కాబట్టి స్పష్టం చేస్తున్నాం, పరిష్కారం చూపెట్టకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బొంద పెడతాం తెలంగాణలో అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. రాజకీయంగా తెలంగాణలో బొంద పెడతాం. నా బీసీలో కూడా పిలుపునిస్తున్నా నేను, రిజర్వేషన్ స్థానాలు మాదిగలి మాలాలకు దోషి పెడుతుంది రేవంత్ రెడ్డి, జనరల్ స్థానాలు బీసీలకు రావాల్సిన రెడ్లకు దోషి పెడుతుంది కూడా రేవంత్ రెడ్డి. కాబట్టి రెడ్డోళ్ళు మాలలు ఓట్లు వేసుకుంటే కాంగ్రెస్ గెలవాలి, రెడ్డోళ్ళు మాలలు ఓట్లు వేసుకుంటేనే కాంగ్రెస్ గెలిపించుకున్నారని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి రేపు భవిష్యత్తులో వాళ్ళే ఓట్లు వేసుకొని వాళ్ళే గెలుతున్నాం చూద్దాము. బీసీలు ఎట్టి పరిస్థితిలో ఒక బీసీ ప్రధానమంత్రికి నరేంద్ర మోడీ గారు కండగా నిలబడండి. బీసీల ప్రాతినిధ్యం బీజేపీలోనే పెరుగుతుంది, మాదిగల ప్రాతినిధ్యం బీజేపీలోనే పెరుగుతుంది. కాబట్టి ప్రాతినిధ్యానికి తగ్గట్టుగా మన శక్తిని కూడా బీజేపీకి అందించాల్సిన బయట మనకున్నదని కూడా గుర్తు చేస్తూ ఈ 16-17 తారీఖు లోపు బీఫారాలు మాదిగలకు దక్కకపోతే, బీఫారాలు మాదిగలు దక్కకపోతే గో బ్యాక్ కాంగ్రెస్ నినాదంతో
మాదిగల పల్లెల్లోకి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరిని రానివ్వమని నినాదంతో ఖచ్చితంగా మా ప్రచారాన్ని ఉధృతం చేస్తాం. తెలంగాణలో నా ప్రచార యాత్ర గో బ్యాక్ కాంగ్రెస్, గో బ్యాక్ కాంగ్రెస్ అని నినాదంతో మా ప్రచార యాత్ర మొదలు పెడతాం. అది ఎక్కడ మొదలు పెడతాం, ఎక్కడ ఎండ్ చేస్తాం అనే విషయం 16-17 తారీఖు తర్వాత, అంటే వీళ్ళకి టైం ఇస్తున్నాం కాబట్టి 16-17 తర్వాత గో బ్యాక్ కాంగ్రెస్, దాన్ని మాదిగలు అనుసరించాలి. గో బ్యాక్ నినాదాన్ని మాదిగలు అమలు చేయాలి, కాంగ్రెస్ను మాదిగ పల్లెలకు రాకుండా చేయాలి. నా నినాదం గో బ్యాక్ కాంగ్రెస్ అనే నినాదం బీసీలు కూడా అనుసరించాలి. బీసీలకు ప్రాతిధ్యం న్యాయబద్ధంగా ఇవ్వని కాంగ్రెస్ను బీసీలు ఆహ్వానించొద్దని చెప్పి నేను పిలుపునిస్తున్నా. ఈ పిలుపును కూడా స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా. దాదాపు 16-17 వరకు నేను ఈ టైం, అంటే బీఫారాలు అందించే సమయానికి మాదిగలకే దక్కాలని చెప్పి నేను కోరుతున్నా. బీఫారాలు అందించకపోతే గో బ్యాక్ కాంగ్రెస్ నినాదంతో జనంలోకి వెళతాం. అదే సమయంలో ఈ జనంలోకి వెళ్ళే సమయానికి అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం ఈ గో బ్యాక్ కార్యక్రమంలో, గో బ్యాక్ కాంగ్రెస్ అనే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మా మాదిగ లీడర్లందరికీ, మా మోత్పల్లి నరసింహులతో సహా మా మాదిగ లీడర్లందరికీ నేను ఆహ్వానిస్తున్నా. జాతి భవిష్యత్తు రీత్యా, జాతి అస్తిత్వం రీత్యా ఖచ్చితంగా మాదిగల ఉద్యమంలో మీరు అందరు భాగస్వాములు కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. ధన్యవాదాలు.